ग्रैंड आषाढ़ सेल 10 रूपये के फैंसी चीरा 100 रूपये के पट्टु चीरा गीता कृष्णा सिल्क्स బాలకృష్ణ పై వైసీపీ కన్నేసిందా? ఈసారి ఆయనను అసెంబ్లీకి రానివ్వనని నిర్ణయించుకుందా? రాయలసీమ క్లీన్ స్వీప్ కు బాలయ్య అడ్డంకిగా మారారా? వైనాట్ 175 కోసం టీడీపీ కంచుకోటలైన కుప్పం హిందూపూర్లను బద్దలు కొట్టాలని జగన్ డిసైడ్ అయ్యారా? హిందూపురంలో బాలయ్యను ఢీ కొట్టేది ఎవరు? అంతర్గత కుమ్మలాటకు జగన్ ఫుల్ స్టాప్ పెట్టగలరా? హిందూపురంలో ఏం జరుగుతోంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో రికార్డు సృష్టించింది. అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని మెజార్టీతో విజయం సాధించింది. ఏకంగా 151 స్థానాల్లో గెలుపొంది దేశ దృష్టిని వైసీపీ ఆకర్షించింది. అయితే రాయలసీమను క్లీన్ స్వీప్ చేయాలని నాడు వైఎస్ జగన్ భావించారు. అయితే అది కుదరలేదు. కర్నూలు కడప జిల్లాలో వైసీపీ క్లీన్ స్వీప్ చేయగలిగినా చిత్తూరు అనంతపురం జిల్లాలో మాత్రం క్లీన్ స్వీప్ చేయలేకపోయింది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఆ రెండు జిల్లాల్లో కూడా క్లీన్ స్వీప్ చేయాలని వైసీపీ అధినేత జగన్ వ్యూహరచన చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆ రెండు జిల్లాలపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం, నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం, పయ్యావుల కేశవ్ ప్రాతినిధ్యం వహిస్తున్న బురవకొండపై ఫుల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆపరేషన్ కుప్పం బురవకొండ స్టార్ట్ చేసిన వైసీపీ తాజాగా ఆపరేషన్ హిందూపురం స్టార్ట్ చేశారట. హిందూపురం టీడీపీకి కంచుకోట, నందమూరి ఫ్యామిలీకి నియోజకవర్గ ప్రజలు జై కొడతారు. అది ఎంతలా అంటే రాష్ట్రం అంతటా వైసీపీ వేవ్ ఉన్నప్పటికీ హిందూపురంలో మాత్రం నందమూరి బాలకృష్ణే ప్రజలు గెలిపించారు. అయితే వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో బాలయ్య గెలవకూడదని జగన్ పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఆపరేషన్ హిందూపూర్ కు శ్రీకారం చుట్టిన వైఎస్ జగన్ వైసీపీకి సోకిన అసమ్మతి క్యాన్సర్ కు కాయకల్ప చికిత్స చేస్తున్నట్లు తెలుస్తోంది. హిందూపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి మొదటి నుంచి కంచుకోట. 1985 నుంచి ఈ నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగురుతూనే ఉంది. ముఖ్యంగా నందమూరి కుటుంబానికి ఈ నియోజకవర్గం సెంటిమెంట్గా మారింది. ఈ నియోజకవర్గం నుంచి నందమూరి తారక రామారావు, నందమూరి హరికృష్ణులు ప్రాతినిధ్యం వహించారు. అనంతరం నందమూరి బాలకృష్ణ ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. 2014లో వైసీపీ అభ్యర్థి నవీన్ నిచ్చల్పై నందమూరి బాలకృష్ణ విజయం సాధించారు. అయితే 2019 ఎన్నికల్లో బాలకృష్ణను ఓడించేందుకు వైసీపీ అభ్యర్థిని మార్చేసింది. మైనార్టీ అభ్యర్థిని బరిలోకి దించింది. మాజీ పోలీస్ అధికారి ఇక్బాల్ను పార్టీలోకి చేర్చుకుని ఎన్నికల బరిలోకి దించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. వైసీపీ గాలిలో కూడా నందమూరి బాలకృష్ణ గెలుపొందారు. మూడోసారి విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలనే కసితో నందమూరి బాలకృష్ణ ఉన్నారు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో నందమూరి బాలకృష్ణ అసెంబ్లీ గేటు తాకకూడదనే లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వ్యూహరచన చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆపరేషన్ హిందూపూర్ కు వైఎస్ జగన్ శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. హిందూపురం నియోజకవర్గంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రత్యేక దృష్టి సారించారు. అయితే టీడీపీకి హిందూపురం కంచుకోట అనేది ఒకప్పటి మాట అని, ఇప్పుడు అంత సీన్ లేదని తనకు అందిన నివేదిక ద్వారా తెలిసిందట. స్థానిక వైసీపీలో అంతర్గత విభేదాలే టీడీపీ గెలుపుకు కారణంగా మారినట్టు గుర్తించారు. అయితే వాటిని సరిదిద్దుకోవాలని ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ ఇక్బాల్ కు ఆదేశించారు. అయినప్పటికీ అసమ్మతి సెగ తగ్గలేదు. ఈ అసమ్మతి సెగ ఏకంగా సొంత పార్టీ నేతల్నే చంపుకునే వరకు వెళ్ళింది. చౌలూరు రామకృష్ణారెడ్డి హత్యకు ఆధిపత్య పోరే కారణమని తెలియడంతో వైసీపీ ప్లాన్ మార్చేసింది. ఇన్ఛార్జ్గా ఇక్బాల్ను తప్పించింది. ఇక్బాల్ స్థానంలో హిందూపురం ఇన్ఛార్జ్గా వైసీపీ దీపికను నియమించింది. ఇటీవలే ఆమెను ఇన్ఛార్జ్గా నియమిస్తూ ఆదేశాలు సైతం ఇవ్వడం జరిగింది. బాలకృష్ణపై మహిళ అభ్యర్థిని బరిలోకి దించితే ఫలితం ఉంటుందనే భావనలో వైసీపీ ఉంది.
అంతేకాకుండా మహిళలపై బాలయ్య అప్పుడప్పుడు టంగ్ స్లిప్ అవుతూ ఉంటారు. వాటిని ఆయుధంగా చేసుకుని ఎన్నికల ప్రచారంలోకి వెళ్తే ఫలితాలు ఉంటాయని ఓ నివేదిక చెప్పడంతో దీపిక ఎంపికకు లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది. అయితే బాలకృష్ణపై పోటీ చేసేందుకు నవీన్ నిచ్చల్ ఎమ్మెల్సీ ఇక్బాల్తో పాటుగా దివంగత నేత చౌలూరు రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులు ప్రయత్నాలు చేస్తున్నారు. అదే తరుణంలో ముగ్గురు వేర్వేరుగా విడిపోయి పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇది పార్టీకి మింగుడు పట్టడం లేదు. దీంతో వైసీపీ నేత వేణుగోపాల్ రెడ్డి సతీమణి దీపికను సీఎం వైఎస్ జగన్ తెరపైకి తీసుకువచ్చారు. కురుబ సామాజిక వర్గానికి చెందిన దీపిక సామాజిక వర్గానికి చెందిన వేణుగోపాల్ రెడ్డిని వివాహం చేసుకుంది. అయితే బీసీ కార్డు కూడా వచ్చే ఎన్నికల్లో కలిసి వస్తుందని వైసీపీ భావిస్తోంది. హిందూపురం వైసీపీలో మూడు ముక్కలాట నడుస్తోంది. ఈ ముగ్గురు ఒకరికి ఒకరు సహకరించుకునే పరిస్థితి లేదు. ఇలాంటి తరుణంలో దీపికను ఇన్ఛార్జిగా నియమించడం చర్చనీయాంశంగా మారింది. దీపికకు ఈ నేతలు సహకరిస్తారా లేక సహాయ నిరాకరణ చేస్తారా అన్నది ప్రశ్నార్థకంగా మారింది.